హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఫుడ్ ఛానల్ ఈ వీడియోలో ఇంకొక ప్రసాదం రెసిపీని షేర్ చేసుకోబోతున్నానండి శ్రావణ మాసం స్పెషల్గా పచ్చనగప సగ్గుబియ్యం పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన సగ్గుబియ్యం పచ్చనపప్పు పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అందరికీ అర్థమయ్యే విధంగా అన్ని కప్ మెజర్మెంట్స్తోనే చేసి చూపిస్తానండి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ దీనికోసమైతే పచ్చినపప్పుని నానపెట్టుకుందామండి ఒక గిన్నెలోకి ఒక కప్ వరకు పచ్చిన పప్పు తీసుకొని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత తిరిగి వాటర్ పోసుకొని అరగంట పాటు నానపెట్టుకోండి అరగంట తర్వాత చూస్తే మనకి పచ్చిన పప్పు అనేది ఈ విధంగా చక్కగా నానిపోయి ఉంటుందండి ఇలా ముందే నానపెట్టుకోవటం వల్ల పచ్చిన పప్పు త్వరగా ఉడుకుతుందనమాట ఇలా నానిన పచ్చన్న పప్పుని కుక్కర్లోకి వేసుకొని ఒక కప్పుకి రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్ మీద మూడు ప్రెజర్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి తర్వాత వేరొక గిన్నెలోకి మీరు తినే స్వీట్నెస్కి సరిపడా బెల్లం వేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు పచ్చన పప్పుకి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తీసుకున్నానండి ఈ బెల్లంలోకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని లో ఫ్లేమ్ మీద బెల్లం జస్ట్ కరిగేంత వరకు కరిగించుకోండి ఈ స్వీట్నెస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు కావాలంటే బెల్లం ప్లేస్లో కంప్లీట్గా షుగర్ అయినా వేసుకోవచ్చు ఈలోగా మనకి పచ్చిన్నపప్పు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి కంప్లీట్గా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం పలుకుండాలి మెత్తగా అవ్వాలి అట్ ద సేమ్ టైం కొంచెం పలుకుండాలన్నమాట అలానే ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకొని ఈ పచ్చిన్నపప్పుని లో ఫ్లేమ్ మీదనే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఉడికించుకోండి తర్వాత వేరొక వర్నర్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి పావు కప్ వరకు సగ్గుబియ్యం తీసుకోండి నేను ఇక్కడ సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా వేసుకుంటున్నానండి మీరు కనుక లావు సగ్గుబియ్యం యూస్ చేసినట్లయితే అరగంట పాటు వాటర్లో నానపెట్టుకొని వాటర్తో సహా ప్యాన్లోకి వేసుకొని వంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ సగ్గుబియ్యం ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇలా ట్రాన్స్పరెంట్గా అవ్వాలన్నమాట ఈలోగా మనకి పచ్చనగపప్పు కూడా బెల్లం వాటర్లో ఉడికి కొంచెం చిక్కబడుతుందండి ఇలా చిక్కబడిన పచ్చపప్పుని వాటర్తో సహా ఉడుకుతున్న సగ్గుబియ్యంలో వేసుకోండి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ కంప్లీట్గా సగ్గుబియ్యం ఉడికి కొంచెం కన్సిస్టెన్సీ చిక్కబడేంత వరకు ఉడికించుకోండి చూసారు కదా ఈ విధంగా చిక్కబడుతుందండి ఇప్పుడు ఇందులోకి పాలు యాడ్ చేసుకోవాలి ఇక నేను మూడు కప్పుల వరకు పాలు తీసుకుంటున్నాను నేను ఏ కప్పుతో అయితే పచ్చి తీసుకున్నాను అదే కప్పుతోటి మూడు కప్పులు పాలు తీసుకున్నాను కాచి చల్లార్చిన పాలు తీసుకోండి పాలు అయితే అస్సలు వేయకండి ఎందుకంటే మనం ఇందులో బెల్లం వేసాం కదా ఒక్కొక్కసారి పాలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి ఖచ్చితంగా కాచి చల్లార్చుకున్న చిక్కటి పాలు వేసుకొని లో ఫ్లేమ్లోనే కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ వరకు యాలకల పొడి వేసుకొని పాలు మీగడ కట్టకుండా కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా చిక్కబడుతుందండి ఇలా వస్తే సరిపోతుంది చల్లారేక ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఈ ప్యాన్ని పక్కకు తీసేసుకొని ఇంకొక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని ఎర్రగా వేయించుకోండి తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకొని ఎర్రగా వేయించుకోండి మీరు కావాలంటే ఈ పచ్చి కొబ్బరి తురుము ప్లేస్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు ఈ పాయసంలో ఈ కొబ్బరి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ పచ్చి కొబ్బరి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి ఇలా బాగా వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి అలా వేగిన తర్వాత ఈ ఈ పచ్చి కొబ్బరి జీడిపప్పుని నెయ్యితో సహా పాయసంలో వేసుకొని దించే ముందుగా చిటికడు ఉప్పు వేసుకొని కలిపి దించేసుకోండి ఈ ప్రాసెస్లో చేస్తే చల్లారిన తర్వాత కూడా పాయసం అనేది అస్సలు చిక్కబడదండి గోరు వెచ్చగా ఉన్నప్పుడు కూడా మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి నేను ఇక్కడ ఒక కప్పు పరిచిన పప్పు వాటర్ కానీ పాలు కానీ కలిపి ఏడు నుంచి ఎనిమిది కప్పుల వరకు పట్టాయండి ఇలా మెజర్మెంట్స్తో చేశారంటే చల్లారిన తర్వాత కూడా పాయసం అనేది అస్సలు చిక్కబడదు ఈ పాయసం వేడి మీద కంటే చల్లారిన తర్వాత తింటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇలా సింపుల్గా చేసుకొని ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కానీ లేదంటే ఏదైనా పండగ ఉన్నప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి